ప్రభువైన యేసు నామములో మీకు వందనములు శుభములు. ప్రార్థన టీవీ ద్వారా ప్రతి బుధవారం రాత్రి 10 గంటలకు, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. మరి యేసు కొరకు జీవించు ఎల్ఎఫ్సి అనే సేవ గురించి ప్రార్థన చేయండి. 29 సంవత్సరాల క్రితం ఈ సేవను ప్రారంభించాం. భారతదేశంలో పలు రాష్ట్రాలు, 14 రాష్ట్రాలు, 10,000 గ్రామాల్లో సువార్త అందించాం. మరి యేసు కొరకు జీవించు వ్యవస్థాపకులుగా నేను, అమ్మగారు, నీ లెక్చరర్ ఉద్యోగానికి రాష్ట్రంగా టీచర్ ఉద్యోగం రాజీనామా చేసి 29 సంవత్సరాలుగా ఈ సేవలు కొనసాగుతున్నాం. గతంలో రక్షణ టీవీలో సందేశాలు ఇచ్చాను. మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత ప్రార్థన టీవీ ద్వారా మీతో మాట్లాడడం చాలా సంతోషం. ప్రార్థన టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీరు ప్రార్థించండి, ఈ సేవకు సహకరించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. యేసు కొరకు జీవించని మాసపత్రిక ఉంది, ఈ పత్రిక మీకు పోస్టులో పంపబడుతుంది, వస్తే సంతోషం, రాకపోతే మీ అడ్రస్ ఫోన్ ద్వారా తెలియజేయండి. స్క్రీన్లో ఫోన్ ఉంటుంది, వాట్సాప్ ద్వారా తెలియజేయండి, పత్రిక మీకు పోస్టులు అమ్ముతుంది. యేసు కొరకు జీవించు సేవ కోసం మీరు ప్రార్థించండి. ఈరోజు మనం అంశం హన్నా, హన్నా ప్రార్థన జీవితం ప్రార్థిస్తుంది. ప్రభు, ఈ సమయంలో మీకు వందనాలు. ప్రశస్తమైన సమయాన్ని మాకు అనుగ్రహించారు. నీ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి, పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. నీ సేవను మరుగుపరిచి ప్రతి ఒక్కరితో మాట్లాడి విని మేలు పొందడానికి సహాయం చేయండి. మీరే అందరితో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి సమయం 1:5లో హన్నా గురించి రాయబడింది. అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో మీరు హన్నా గురించి వినే ఉంటారు. హన్నా అంటే దేవుని కృపను విస్తరింపచేసేది అని అర్థం. నిజంగా దేవుని గ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ హన్నా ఒక స్పెషల్. మరి హన్నా జీవితంలో ఒక లోటు ఉంది. మొదటి సమయంలో 1:5 లేహో ఆమెకు సంతులు లేకుండా చేశాను. స్త్రీ తన జీవితం రెండు కోరుకుంటుంది, మంచి భర్త, సంతానం. మరి హన్నాకు మంచి భర్త ఉన్నాడు, ఆయన పేరు ఎల్కానా. 1:5లో ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చాను. చాలామంది స్త్రీలు మంచి భర్తను కోరుకుంటారు. ఈ రోజులో అనేక మంది భర్త తాగుడు బానిసై పరస్త్రీ వ్యామోహంలో భార్యను పట్టించుకోక, పిల్లల్ని పట్టించుకోక చాలామంది స్త్రీలు ఎంత బాధ అనిపిస్తున్నారు చూస్తున్నాం. కొంతమంది జన్మలో పెళ్లి చేసుకోకూడదు అనే పరిస్థితి కూడా కొంతమంది మాకు ఫోన్ చేస్తుంటారు. ఈ మగాలను చూసినప్పుడు మాకు చాలా అసహ్యం కలుగుతుంది పెళ్ళి అంటే. కనుక స్త్రీ భర్త ప్రేమను కోరుకుంటుంది. భర్త తన ముందు ఏమన్నా స్త్రీని పొగిడినా భార్య సహించలేదన్నమాట. అలా భర్త కూడా భార్య ముందు ఎవరిని పొగడకూడదు, ఆడవాళ్ళు చాలా తప్పు, నీ భార్యను పొగడు. కొంతమంది భర్తలు పక్కింటి పొగుడుతుంటారు, కొలీగ్స్ పొగుడతారు, కానీ భార్యను ఒక్క మాట కూడా పొగడరు అన్నమాట. అక్కడే సమస్య వస్తుంది. అయితే ఎల్కానా మంచి భర్త, ఆమెను బాగా ప్రేమిస్తున్నాడు. ఇంకా అంతగానో కావాల్సింది మీరు అనుకోవచ్చు. ఆడు గొడ్రాలు
గొడ్డాలంటే చాలా బాధపడుతుంది, సమాజం విలువ ఉండదు. రెండోది సవతి పెళ్ళిని విసిగిస్తుంది. ఆరు పిల్లలు ఉన్నారు, ఏడు పిల్లలు లేరు. ఇంత భక్తి ఉండి పిల్లలు లేరేంటి మీరు అనుకోవచ్చు. నేను భక్తిగా ఉన్నాను, ఉద్యోగం రాలేదు, ప్రమోషన్ రాలేదు, మా ఆయన మారలేదు, నా కూతురు పెళ్ళి అవ్వలేదు, నా క్యాన్సర్ జబ్బు తగ్గలేదు అని కొంతమంది మాకు ఫోన్ చేస్తుంటారు అన్నమాట. భక్తిగా ఉంటే కష్టాలు రావా, అదే పొరపాటు. భక్తిగా ఉంటే కూడా కష్టాలు వస్తాయి, అది తాత్కాలికం. అక్కడ మా యెహోవా ఆమెకు సంతులు లేకుండా చేశాడు, దేవుడే సంతానం లేకుండా చేశాడా? గర్భఫలం ఆయన ఇస్తాడు కదా, ఎందుకు సంతానం లేకుండా చేశాడు? అలా లోటు రావటం వల్ల అన్నాకి దేవుని దగ్గరికి వెళ్ళి తేల్చుకోవాలనే ఉద్దేశం కలిగిందన. ఒక లోటు వస్తే మనం దేవుని దగ్గరికి వస్తాం, అన్నీ బాగుంటే స్వామి ఉంటే దేవుని దగ్గర రావు. చాలామంది మనశ్శాంతి లేక దేవుని దగ్గరికి వస్తారు, అప్పులు తీరే మార్గం లేక దేవుని దగ్గరికి వస్తారు, వ్యాధి ముదిరి ఏ డాక్టర్ నయించినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. ఈ బాధలు శ్రమలు తట్టుకోలేదు దేవుని దగ్గరికి వస్తారు. ఒక లోటు ఉండాలి. నాకు కూడా 20 సంవత్సరాల వయసులో పచ్చకామల జబ్బు బాగా ముదిరిపోయినప్పుడు దేవుని దగ్గరికి వచ్చానమాట. లేకపోతే వచ్చాను కాదేమో. మంచిగా ఐఏఎస్ అవ్వాలి, దేశాన్ని ఉద్ధరించాలనే స్వభావం, దేవుని దగ్గర రావాలనే ఉద్దేశం లేదు. అంటే క్రిస్టియన్ కానీ దేవునితో సంబంధం మారు మనసు అనుభవం లేదన్నమాట. ఆ వ్యాధి రావటం వల్ల దేవుని దగ్గరికి వచ్చాను. చాలామంది అయ్యా నా జబ్బు ముదిరిపోయినప్పుడు ప్రభు బాగు చేశాడు, నేను వేరే కులం వేరే మతం చెప్తుంటాను. నిజంగా అది మేలే. మరి సంతానం లేకపోవడం బట్టి అన్న అలగలేదు. కొన్ని అలుగుతారు దేవుడి మీద, నాకు ఎందుకండి, దేవుడు నాకు ఏం చేశాడు, ఇంతవరకు నాకు దేవుడు ఏమి చేయలేదు అంటారు అన్నమాట. రెండోది ప్రార్థన మానేస్తారు, చర్చికి రావటం మానేస్తారు, నిందేస్తారు దేవుడి మీద, పాస్ట్ గారిని నిందేస్తారు అన్నమాట. అలాంటిది ఇక్కడ జరగల. కష్టాలు ఇంకా దేవుడు సన్నిహితంగా ఉండాలి, అది నేర్చుకోరు మనం. కష్టాలు దేవుడు సన్నిహితంగా ఉండాలన్నమాట, దగ్గర అవ్వాలి. అన్న జీవితంలో నేర్చుకున్నాం, మొట్టమొదటి అన్న జీవితంలో ప్రార్థన. ప్రార్థన మరి అన్న ప్రార్థించింది, అడుగుడి మీకు ఇవ్వండి, మొత్తం 7:7 యోహాను 14:14 నా నామంలో ఏదడిస్తానండి దేవుడు. కానీ ప్రార్థన చేయి, నీకు లోటు సమస్య ఉంది, చాలా ఊపిరి కూలిపోయావు, ప్రార్థన చేయి. కొంతమంది అన్నీ చేస్తారు, పేపర్ చదువుతారు, ఫోన్ చూస్తారు, చూస్తే ప్రార్థన చేయరు. అక్కడ ఖాళీగా ఇంటికి కూర్చునే ప్రార్థన చేయరు, కబుర్లు చెప్తుంటారు అన్నమాట. కనుక దేవుని ప్రార్థన చేయి. నీతి మంత్రి ప్రార్థన యెహోవా అంగీకరించిన మాట ఉందన్నమాట. కష్టాలు వస్తే ఎందుకు ప్రార్థన చేయట్లేదు? కొంతమంది నాకు ప్రార్థన చేయాలి మనసు లేదండి, నేను ప్రార్థన చేశాను కానీ దేవుడు నాకు ఏం చేయలేదు, ఆ మాటలు చూస్తాను అన్నమాట. దేవుడు ఎందుకు చేయడు? నా నామమున ఏ దొరికిస్తా అన్నాడు ఆయన, ఎందుకు చేయలేను? చేస్తాడు. కనుక ప్రార్థన చేయటం అనేది దేవుని బిడ్డ లక్షణం. ప్రార్థన చేయాలి. కనుక అన్న ప్రార్థించింది అన్నమాట. నువ్వు కూడా దేవుని ప్రార్థించు, అది నాకు కిడ్నీ ఫెయిల్ అయింది బాగుచేయి, నాకు కుమార్తె వయసు పెరిగిపోతుంది వివాహం చేయి, మా అబ్బాయి చెడు మార్గంలో ఉన్నాడు స్నేహాలు ఇంటికి లేట్గా వస్తున్నాడు, ప్రార్థించే. నాకు నా భర్త మనస్పర్ధలో కోల్డ్ వార్ ఇంట్లో
ప్రార్థన చేయి. చాలా సందర్భాలు మనం ప్రార్థన చేయకుండా నిందేస్తుంటాం అన్నమాట. ప్రార్థన చేయకుండా ఏ కార్యం దేవుడు చేయడు. దేవుడు కొంతమంది దేవుడు అన్నీ తెలుసు కదా ప్రార్థన చేయాలంటారు అన్నమాట. ఆయన అడుగుడి నీకు ఇవ్వడం చెప్తున్నాడు. మొత్తం 7 అడగమన్నాడు ఆయన. దేవుడికి అన్నీ తెలుసు అంటే నువ్వు అడగాలి కానీ. కానీ దేవుని సన్నిధిలో ఒక గంట అరగంట నువ్వు ప్రార్థనలు గడుపు. కీర్తన 142 నా కలిగిన బాధ నీ బాధ అంతా ఆయన చెప్పు. నీ హృదయంలో బాధ అంతా ఆయన చెప్పుకోవాలి మనం. జీసస్ ఈజ్ రియల్ ఫ్రెండ్. జీసస్ ఈజ్ హెవెన్లీ ఫాదర్. వాడు ఫ్రెండ్ లాగా నువ్వు దేవుడు చెప్పు. నిజమైన స్నేహితుడు ఆయన. ఒక తండ్రిలాగా చెప్పు. మరి ఎవరు చెప్పుకొని బాధను దాచుకుంటే బీపీ షుగర్ పెరిగిపోతుంది, హార్ట్ ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఎవరు చెప్పుకుని దేవుడు చెప్పు కనీసం. ఫిలిప్పి 4:5 ప్రభు సమీపంగా ఉన్నాడు, దేవుడి దూరంగా ఏం లేడు, ప్రభు సమీపంగా ఉన్నాడు. కనుక చిన్నపిల్లవాడు తండ్రికి చెప్పిన రీతిలో నీ ప్రభువుకి నీ బాధను ఆయన చెప్పు. నువ్వు పడే బాధ వేదనని చెప్పుకుంటే నీ బాధ తీరద్ది అన్నమాట. 33:3 మరో పెట్టు నీకు ఉత్తరమిచ్చదు. ఉత్తరమిస్తాడు ఆయన. ఒక నువ్వు గవర్నమెంట్కి అప్లికేషన్ పెడితే వాళ్ళు ఉత్తరం ఇవ్వరు. నువ్వు పనిచేసే ఉద్యోగంలో అప్లికేషన్ పెడితే వాళ్ళు ఉత్తరం ఇవ్వరు. ఒక నీ భర్త నువ్వు చెప్పవచ్చు, ఆయన ఏం చెప్పబోవచ్చు. దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు అన్నమాట. మొరపెట్టు నీకు ఉత్తరం ఇచ్చదు. మొరపెట్టాలి నువ్వు. కానీ అన్న మొరపెట్టింది, ప్రార్థించింది. రెండవది కన్నీరు. 1:8 బహు దుఃఖాక్రాంతురాలు, దుఃఖం వచ్చేస్తుంది. కొంతమంది కన్నీరు ఉంటుంది కానీ ఆ కన్నీరు దేవుని దగ్గర కార్చరు. వాళ్ళు ఏడ్చుకుంటారు ఒంటరి కూర్చొని, కుమ్ములు కుమ్ములు ఏడుస్తుంటారు అన్నమాట. దేవుడు నీ కన్నీరు తీర్చేవాడు. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, అయ్య కాదన్నాడు నీ ఆనాదను, తండ్రి కాదన్నాడు నీ ఆనాదను, అయ్య కాదన్నాడు నీ ఆనాదను, తండ్రి కాదన్నాడు నీ ఆనాదను. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, అయ్య కాదన్నాడు నీ ఆనాదను, తండ్రి కాదన్నాడు నీ ఆనాదను. కనుక దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. కీర్తన 126:5 కన్నీరుతో విత్తువాడు సంతోషగానంతో పంట కోయను. కన్నీరు అనే దేవుడు చూస్తాడు. బిడ్డ కన్నీరు కారితే తల్లి చూడలేదు, బిడ్డకి ఏం కావాలి దిగొస్తుంది అన్నమాట. పిల్లలు కొంతమంది ఏడుస్తుంటారు, అమ్మ ఇది కావాలి. ఏడపడితే పేరెంట్స్ ఇవ్వరు. మరి తల్లి తండ్రి కంటే జాలి ఉంటే దేవుడికి ఎందుకు ఉండదు? కన్నీరు దుఃఖం ఆగట్లేదు. SA 60:20 దుఃఖ దినములు సమాప్తం, దేవుని దుఃఖాన్ని సమాప్తం చేస్తారు. అనేక రాత్రులుగా నీ కన్నీరు నీ పడక తడిచిపోతుంది, చాలా ఆలస్యంగా నిద్రపోతున్నావు, నీ సమస్యలు మించి తల వెంట్రుకలు ఎక్కువైపోయింది, వడ్డీలు కట్టలేక జీవితం విసిగిపోయావు, బ్రతకంటే విసిగిపోయింది. కానీ ప్రభు సన్నిధికి వెళ్ళి కన్నీరు కార్చు. దావీదు అంటాడు, నా కన్నీరు నీ కవిలో ఉంచబడి అంటాడు. ఇప్పుడు అన్న కన్నీరు దేవుడు చూశాడు. నువ్వు కన్నీరు కార్చు, నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. జగటికల్ దొంగలో ఉన్నావు, పాపాన్ని బానిసైపోయావు. ఒకసారి నువ్వు చేయకూడని పనులు కూడా చేస్తున్నావు, నీకు ఇష్టం లేని పనులు కూడా, రహస్య పాపం బానిసైపోయావు.
అలాగే టీవీ ఫేస్బుక్ వాట్సాప్ ఎక్కువ వాటికి అంకితమైపోయి వాటిని బయటికి రా చూడు ఎక్కువ టైం అక్కడ ఇవ్వద్దు అనేక దినాలుగా దీర్ఘ వ్యాధి బాధపడుతున్నా ఏ పని చేయలేకపోతున్నా నిస్సత్తుగా ఉన్నా నిరీక్షణ కోల్పోయావు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు దేవుని కన్నీరు తుడుస్తాడు నువ్వు అనాథవు కావు యు ఆర్ నాట్ ఏ ఆర్ఫెన్ యు హావ్ హెవెన్లీ ఫాదర్ అలాగే విలాప 2:19 పసిపిల్ల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టెత్తువు మీ పిల్లల గురించి వాళ్ళకున్న స్టడీస్ సరి బాగాలేదు బ్యాడ్ హ్యాబిట్స్లో ఎడిక్ట్ అయిపోయారు అని బాధపడే కంటే కన్నీరు విడిచి నీ చేతులు ఆయన తట్టెత్తి ప్రార్థించి కొన్నిసార్లు ఎన్ని టెస్టులు రాసిన ర్యాంక్ రాకపోతే పేరెంట్స్ కంటే బాధ కొన్ని లక్షలు ఖర్చు పెట్టాం ఇప్పుడు మా పిల్లలు బాగా చదువుకున్నారు జాబ్ లేదు నిరుద్యోగం అలా కూతురు నల్లని బాధలు పెడుతున్నారు ఎన్ని సమస్యలు ఉంటాయి కన్నీరు అనేది నీ జీవితంలో అవసరం అన్నమాట నీ కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు సంతోషగానంద పంటకు వస్తాం అన్న కన్నీరు కారుస్తుంది అన్నమాట దుఃఖం ఆగట్లేదు ఇక్కడ సందేశం ఏంటంటే నీవు కుమిలి కుమిలి బాధపడే కంటే కన్నీటితో ప్రార్థించ నీ కన్నీరు అనేది దేవుడు చూస్తాడు సమస్యలు అందరికీ ఉంటాయి కొందరు ఉంటారు అందరూ బాగున్నారు నేను బాగలేదు అయితే తప్పు ప్రతి వ్యక్తికి సమస్య ఉంటుంది ట్రంప్ కూడా సమస్య ట్రంప్కి ఈ మధ్య కరోనా ఎఫెక్ట్ అయిందనమాట అమెరికా అధ్యక్షుడు జాగ్రత్తగా ఉంటాడు అమెరికా అధ్యక్షుడు కూడా సమస్య ఉంది అందరూ బాగున్నా నాకే సమస్యలు అనుకో పొరపాటు అనమాట నీ కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు ఆయన దగ్గర నువ్వు కన్నీరు కార్చి నీ బాధ వేద దేవుడు చెప్పు మూడోది ఉపవాసము ఉపవాస ప్రార్థన కనీసం వారంకోసారి ఉపవాసం ఉంటున్నావా కొన్ని ఉపవాసం ఉంటేనే ఇష్టపడరు నా షుగర్ బీపీ అండి ఉపవాసం ప్రార్థన చెప్తే ఎట్లా నీకు లోకస్తులు తేడేంటి ఎందుకు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉంటుంది దేవుని దగ్గర అవుతాం శరీరం పవర్ తగ్గుద్ది మనం దీక్ష దేవుడు చూస్తారన్నమాట ఉపవాసం భోజనం మానేసేవాడిని ఇంత సీరియస్గా దేవుడు తీసుకుంటాడు కానీ ఉపవాసం ప్రార్థించే ఎంతకాలం నీ భర్త మారట్లేదు ఉపవాసం ఎందుకు ప్రార్థన చేయకపోతున్నా నీ మీద అనుమానం జబ్బుంది నీ భర్తకి అలాగే అనేక మంది నేను కొలీగ్స్ ని బాధపెడుతున్నారు అక్కడ ఉపవాసంలో 51:13లో గోని పట్ట వేసుకుని రాత్రి అంతా ఉపవాసం నైట్ అంతా ఉపవాసం పగలు ఎలా ఉండలే కదా పన్నులు దేవుడు చేస్తాడు కొండలు కరిగిస్తాడు నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చదవే నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చదవే దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా ఆశీర్వాదము నీవే రాజా ఆశీర్వాదము నీవే రాజా ఎడారి నీటి ఊటగా తెచ్చే దేవుడు కొండలను తొలగించే దేవుడు ఎర్ర సముద్రం పాలన చేసిన దేవుడు నువ్వు ఉపవాసం ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అసలు మా బ్రదర్కి మరి హార్ట్ అటాక్ వచ్చింది బాగా సీరియస్ చెన్నై హాస్పిటల్ అప్పుడు నేను ఉపవాసం ప్రార్థన చేశాను దేవుడు అద్భుతం స్వస్థపరచు అలా మా పాస్టర్ గారు తల రంధ్రం పడి అన్కాన్షియస్కి వెళ్ళినప్పుడు మరి డాక్టర్ ఒక గంట కనుక వద్దని చెప్పినప్పుడు ఉపవాసం ప్రార్థన చేశాను
దేవుడిని కూడా బతికించాడు. కాబట్టి అటు పరిగెత్తే కంటే దేవుడిని ఉపవాసం ప్రార్థించు. నీ డబ్బు కావాలి కొన్ని లక్షలు, ఎందుకు పరిగెడుతున్నా ప్రభువుని అడుగు. ఒక ఇల్లు కట్టుకోవాలి, ఉపవాసం ప్రార్థించే. ఎందుకు అటు పరిగెడతా? దేవుడు చెప్తే లోన్ తీసుకో కాదంట్లా. ఎందుకు బంధువులు ఆశ్రయిస్తావు? ఇప్పుడు అన్న సంతానం లేదు, అటు పరిగెత్తిందా? కొంతమంది పిల్లలు పుట్టిపోతే డబ్బులు కట్టి పెళ్ళారు, డాక్టర్ లక్ష లక్షలు. ఇక్కడ ఏ విశ్వాసి? నువ్వు సంతానం ఇవ్వని ఉపవాసం ప్రాబ్లం చేయలేవా? గొడ్డాలు ఉన్నాను, ఎందుకు మా పిల్లలకు ర్యాంక్ రావట్లేదు? మరి మా పిల్లలకు ప్రాబ్లం చేశాను, ఉపవాసం ఉండే గోల్డ్ మెడల్ వచ్చింది. ఉపవాసం ఉండు, ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఒకసారి నాకు కొన్ని వేల రూపాయలు కావాలి. ఒక నెలలో చాలా కట్టాల్సి వచ్చిందన్న సేవకుడిగా కొన్ని వేల రూపాయలు, 50,000 పైన ఎవరిని అడుగుతాం? ఉపవాసం ప్రారంభం చేస్తే అద్భుతంగా దేవుడు ఒక సహోదరు ద్వారా కొన్ని వేల రూపాయలు ఇచ్చానమాట. ఇప్పుడు నీ లోపల ఉపవాసం ప్రారంభం లేవు, మనుషులను నమ్ముకుంటున్నావు, రాజులను నమ్ముకుంటున్నావు, నీ బంధువులు నమ్ముకున్నావు, నీ కొలీగ్స్ నమ్ముకున్నావు, నీ క్లాస్మేట్ నమ్ముకున్నావు. దేవుని ఆశ్రయించు అన్నావలే ఉపవాసంలో. సమస్యలతో జాబ్ చేసే సెలవు పెట్టి ఉపవాసం. కొన్నిసార్లు మనం విశ్వాసం అవటం వల్ల మరి కొలీగ్స్ ఎగతాలు చేస్తుంటారు. ఒక ఆయన లంచం తీసుకోమని చెప్పాడు పెద్ద ఆఫీసర్, ఆయన మీద చాతుబడి చేయించారు. మన లంచం తీసుకుని ఏం తీసుకోవట్లేదు, మనకు చెడ్డ పేరు వస్తుందని. మరి భార్య ఉపవాసం ప్రారంభం చేస్తే చేతపడి శక్తి పనిచేయలేదన్నమాట. ఒక విశ్వాసి మరి హిందూ కన్వర్ట్ అత్తమామగారు బాధలు పెడతాను చర్చికి వెళ్ళకుండా. చర్చికి వెళ్ళకుండా ఉండలేదు ఆవిడ. అలా కొన్ని దినాలు ఉపవాసం ప్రారంభం చేసింది, కొన్ని వారాల పాటు ప్రతి వారం రెండు మూడు రోజులు. మాంగారు అత్తగారు అందరూ మారిపోయారన్న. అలా కూతురు వాళ్ళ అన్నిలో అగ్రకులం అమ్మాయి పెళ్ళి కూడా ఇష్టపడలే విశ్వాసతో. ఆ సహోదరు ఎంతో ప్రార్థించి ఉపాసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మారిపోయి వాళ్ళు కూడా తెచ్చుకొస్తాను. ఎందుకు ఉపవాసం నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు ఉపవాసం నిర్లక్ష్యం చేస్తున్నా? అర్థం కాదు. ఒక్కప్పుడు భోజనం చేయడం ఉండలేవా? కొన్ని ఉపవాసం అంటే అన్ని తినేస్తారు, గారెలు చక్కెరకేలి. ఒక టీ తప్ప ఏం తీసుకోకూడదు. నాకు షుగర్ ఉంది, ఉపవాసం అవసరం అయితే. మన ఉపవాసం ప్రారంభం చేస్తే ఆకలి అయ్యేది అసలు. ముందు అట్లా ఉంటుంది, దేవుని ఆత్మ తాకిడ్లు మనకు ఆకలి కానీ ఏమి అనిపించదు. ఒక దేశం కోసం ఉపవాసం ఉండవు, నీ ప్రజల కోసం బంధువుల కోసం ఉపవాసం ప్రార్థించే. నువ్వు బాధ్యుడు, ఇప్పుడు వాళ్ళ కోసం ఉపవాసం ప్రార్థన చేసావా? నీ బంధువులు అనేక మంది రక్షణ లభించాలిపోయి నీకు బాధ్యత లేదా? నీ కూతురు అల్లుడు జాబ్ లేదు, నీకు బాధ్యత లేదా? ఎందుకు ఉపవాసం ఉండకపోతున్నా? నాలుగోది పట్టుదల. పట్టుదల రోమ 12:12, నిరీక్షణ గలవారే సంతోషించి ప్రార్థన పట్టుదల కలిగి అన్నాల పట్టుదల ఉందన్నమాట. ఎందుకంటే భోజనం మానేసింది, ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, పట్టుదల చూస్తాం. పట్టుదల కావాలి మనకి. ప్రార్థన పట్టుదల కలిగి నాకు ఇస్తావు లేదా? లేదా పట్టుదలతో ప్రార్థన చేస్తాను. ఎందుకు మాకు అద్దెకట్టలేకపోయావు ఈ నెలలో? ప్రార్థన చేశాను, ఒకసారి అద్దెకట్టే పరిస్థితి వచ్చేసింది, లేట్ అయిపోయింది. పట్టుదలతో ప్రార్థన చేస్తే మరి బ్యాంకులో కొంత అమౌంట్ పడింది అన్నమాట, లేదా కట్టడం కష్టమైంది. ఇక్కడ అన్నా జీవితంలో ప్రార్థన, కన్నీరు, ఉపవాసం, పట్టుదల దేవుడు చూశాడు అన్నమాట.
ఆవిడ దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. ఆవిడ కన్నీటిని తుడిచివేశాడు. నా కష్ట తరంగములలో దుఃఖ సాగరములుండగా నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. పాడదన్ నాదు ప్రియుని జీవకాలమెల్ల అరణ్యయాత్రలో కృతజ్ఞతతో సాగెదను. కృతజ్ఞతతో సాగెదను. ఐదవది విశ్వాసము. ఎంత విశ్వాసం? నా మగబిడ్డ నిమ్మని చేసింది ఆవిడ. కేవలం సంతానం చేయాలా, నాకు మగబిడ్డని దయచేయి, దట్ ఈస్ ఫెయిత్. కనుక నాకు ఇలాంటి ఉద్యోగం దయచేయి, దేవుని అడుగు, నన్ను సేవలు వాడుకో, నా కడుపులో గడ్డను తొలగించు. ఏది విశ్వాసం? ఈ ఐదు కారణాలు బట్టి దేవుడు మంచి మగబిడ్డనిచ్చాడు. సమూయేలు మనుషులకు రాజు, అన్న ప్రార్థన, కన్నీరు, ఉపవాసం, పట్టుదల, విశ్వాసం ఇస్రాయల్ దేశానికి గొప్ప ప్రవక్తను అందించింది. బికాజ్ ఆఫ్ అన్నా ప్రేయర్, బికాజ్ ఆఫ్ అన్నా ప్రేయర్, అన్నా ప్రార్థన వల్ల సమూయేలు అనే ప్రవక్త పుట్టాడు. ఇస్రాయల్ దేశం గొప్ప ఉద్యమం వచ్చింది. కింగ్ మేకర్, రాజును అభిషేకించాడు. ఒక స్త్రీ ఎంత గొప్పగా వాడబడింది. నువ్వు స్త్రీ కావచ్చు, అన్నా వలె మాదిరిగా ఉండు. అన్నా వలె ప్రార్థన, కన్నీరు, పట్టుదల, ఉపవాసం, విశ్వాసం కలిగి ఉండు. నీ కుటుంబంలో నిన్ను వాడుకుంటాడు, నీ ఉద్యోగంలో, నీ ఉన్న ఊర్లో దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు వాక్యం తీసి ప్రార్థిస్తాడు. ఏసై మీకు వందనాలు. అన్న ఒక స్త్రీ ప్రార్థించింది, కన్నీరు కార్చింది, ఉపవాసం, పట్టుదల, విశ్వాసంతో దేవుని దగ్గర సమాధానం పొంది గొప్ప కుమారుని పొందింది సమూయేలు. అలాంటి పట్టుదల, ప్రార్థన, కన్నీరు ప్రతి స్త్రీకి అనుగ్రహించండి. ఏసునామం అడుగుతున్నాం తండ్రి. ఈ సందేశం ఉన్న మీరు మాకు ఫోన్ చేయండి. యేసు కొరకు జీవించి ప్రధాన కార్యాలయం గుణదల విజయవాడ 2 చెన్నై విలువాకంలో మా ప్రైవేట్ టవర్కి ఫోన్ చేయండి. మచిలీపట్నం రైల్వే స్టేషన్ రోడ్లో యేసు కొరకు జీవించు ప్రైవేట్ టవర్కి ఫోన్ చేయండి. కానుకొల్లు గురువారి దగ్గర కానుకొల్లు ప్రైవేట్ టవర్కి మీరు ఫోన్ చేయండి. స్క్రీన్ మీద మా నెంబర్లు ఉన్నాయి. మీకోసం ఎప్పుడు ప్రార్థిస్తాం. మీకు ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయండి. యేసు కొరకు జీవి సేవ విశ్వాసంతో జరిగిస్తున్నాం. స్వదేశ విశ్వాసంతో, విదేశ సహాయం లేకుండా జరిగిస్తున్న ఈ సేవను ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి. సంఘం లేకుండా జరిగిస్తున్న స్వార్త పని మీదుగా భావించండి. మా టీం కొరకు, ఆఫీసుల పని టీం కొరకు, అలాగే మాతో కలిసి స్వార్థికుల కొరకు నెలకు 2 లక్షల పైన ఖర్చు ఉంది. మీరు ప్రార్థన చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏ సమస్య ఉన్నా మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.